తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లాలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సుల్తానాబాద్ నగర శాఖ ఆధ్వర్యంలో ఏబీవీపీ 39వ తెలంగాణ రాష్ట్ర మహాసభల పోస్టర్స్ ను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఏబీవీపీ పెద్దపల్లి జిల్లా కన్వీనర్ ఊషణ అన్వేష్ మాట్లాడుతూ మార్చి 7, 8వ తేదీలలో కామారెడ్డిలో నిర్వహించనున్న రాష్ట్ర మహాసభలను అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మహాసభల్లో విద్యారంగ సమస్యలపైన చర్చించి ఉద్యమ కార్యాచరణ ప్రకటించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలపైన తీర్మానాలు ప్రవేశపెట్టడం జరుగుతుందన్నారు. రాష్ట్ర నూతన అధ్యక్ష కార్యదర్శులను పూర్తి రాష్ట్ర కార్యవర్గాన్ని ఈ మహాసభలో ప్రకటించడం జరుగుతుందన్నారు. ఈ మహాసభలకు తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి విద్యార్థి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ సుల్తానాబాద్ నగర కార్యదర్శి అజయ్, పెద్దపల్లి జిల్లా ఎస్ఎఫ్ఎస్ కన్వీనర్ రాసురి ప్రవీణ్, నాయకులు కిషోర్, దేవ, చిరంజీవి, నాగరాజు, అరవింద్, అక్షయ, పల్లవి, అఖిల, రమేష్ తదితరులు పాల్గొన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సుల్తానాబాద్ నగర శాఖ ఆధ్వర్యంలో కామారెడ్డిలో మార్చి 7, 8వ తేదీలో నిర్వహించుకోబోయే ఏబీవీపీ 39వ రాష్ట్ర మహాసభలకు సంబంధించినటువంటి వాల్ పోస్టర్స్ను ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. ఈ యొక్క రాష్ట్ర మహాసభల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలపైన, విద్యారంగ సమస్యలపైన, రాష్ట్ర స్థితి, అదేవిధంగా నిరుద్యోగుల సమస్యలపైన అనేక రకాలైనటువంటి చర్చలు నిర్వహించి అనంతరం అన్ని సమస్యలపైన తీర్మానాలు ఈ యొక్క రాష్ట్ర మహాసభల్లో ప్రవేశపెట్టడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులను, అదేవిధంగా రాష్ట్ర పూర్తి కార్యవర్గాన్ని ఈ యొక్క మహాసభలలో ప్రకటించడం జరుగుతుంది. ఈ యొక్క 7, 8 మార్చిలో నిర్వహించే 39వ రాష్ట్ర మహాసభలను ప్రతి ఒక్క విద్యార్థిని, విద్యార్థులు అందరూ కూడా పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని ఏబీవీపీ పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ కూడా ఇందులో భాగస్వామ్యం అయ్యి విజయవంతం చేస్తారని ఆశిస్తూ, నా పేరు ఊషణ అన్వేష్, ఏబీవీపీ జిల్లా కన్వీనర్, పెద్దపల్లి.